Vijayawada AP CM Chandrababu matladutunnaru ipta live chuddam. Meeru teesukuntunnaru ingo pakkana rashtranni sunrise rashtranga tayaru chestamani సార్ అభివృద్ధి కోసం చేసుకుంటున్నారని నేను అడుగుతున్న 670 అవార్డులు ఇచ్చారు మీరే ఇచ్చారు ఈ అవార్డులన్నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరే చెప్పారు 11% అభివృద్ధి వచ్చింది మీరే సర్టిఫికేషన్ ఇచ్చారు నేను సవాలు విసురుతున్నా దేశంలో మీరు సహకరించకపోయినా మీరు డబ్బులు ఇవ్వకపోయినా మా హక్కుల కళ్ళ రాసిన దేశంలో నెంబర్ వన్ అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మరొకసారి ప్రధానమంత్రికి చెప్తున్నా అది మా తెలివి అది మా కష్టం మా హక్కులు మాత్రం మీరు నెరవేర్చలేదు మీరు దగా చేశారు దగా చేశారని నేను కూడా వదిలిపెట్టలేదు ఒక పక్క కష్టపడ్డాం సంఘటితంగా ముందుకు పోయాం రాత్రి మగుళ్ళు కష్టపడ్డాం ఈ విజయం ఈ సక్సెస్ అంతా 5 కోట్ల ఆంధ్రులు తప్ప వేరే వాళ్ళది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు అంటున్నారు ఆయన చెప్పే మాటలు చూస్తే నేను ఒక గొప్ప సీనియర్ నాయకుడని నేను చెప్పుకున్నానని ఇంకో పక్క ఆయన చేసిన కార్యక్రమాలు నేను కాపీ కొట్టానని స్టిక్కర్ కనిపించుకున్నానని ఇంకో పక్క సీనియర్లని చెప్పి కూటములు కట్టానని మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచానని కూడా మాట్లాడాడు ఇది ప్రధానమంత్రి స్థాయికి తగిన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ వాచ్ చేశారున్నారు కొండలందరూ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈయన తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వానీ గారు గుజరాత్ లో జరిగిన సంఘటన గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు ఈయన్ని పెంచింది అద్వానీ గారు ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అది ఈయన అహంకారం సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు ఆ విధంగా ఈయనే డ్రామాలు ఆడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం నేనేం పార్టీలు మార్చలేదు మాటలు మార్చలేదు ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలో ఆ రోజు మా మామైనా సరే విభేదించి ముందుకు పోయాం తప్ప కుటుంబం అంతా పోయాం పార్టీ అంతా పోయాం ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారో మీరు చూశారు అవకాశవాద రాజకీయాలు కొంతమంది చేస్తున్నారు కానీ నేను ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలకు పోలేదు నేను ఈరోజు మీరు చూస్తే ప్రధానమంత్రి గారు చూస్తున్నారు నేను ఛాయ్ ఇవ్వాలా అంటాడు ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్షల రూపాయల బూట్లు నేను అప్పుడు ఇప్పుడు ఒకే బట్టలు వేసుకుంటున్నా మీరందరూ చూసుంటారు అదే నా క్రమశిక్షణ నేను ఒక పద్ధతి ప్రకారం పెరిగా మీరు అమారే కాదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇంకా కూడా వ్యక్తిగతంగా పోయాడు మీరు చూస్తే నేను ఎన్నికల్లో ఓడిపోవడంలో సీనియర్ అంట 94 గెలిచాం 96 గెలిచాం 98 గెలిచాం 99లో గెలిచాం 2004లో ఆ రోజు నేను అహెడ్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి ఓడిపోతే మీరు నన్ను గురించి విమర్శిస్తున్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల కలల్ని నేనేదో అమ్ము చేస్తున్నానని మాట్లాడుతున్నాడు నాకేదో ఆయన గౌరవిచ్చారని నేనే ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదని కూడా మాట్లాడుతున్నాడు
నేను ఎప్పుడో ఒకటే చెప్పాను, నా రాష్ట్రానికి న్యాయం చేయమన్నాను తప్ప నా వ్యక్తిగతంగా పదవుల కోసమో పనుల కోసమో ఏ రోజు ఆయన దగ్గరికి వెళ్ళలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఆయన చెప్పిన మాటలు, ఒకప్పుడు నేను కాంగ్రెస్తో విభేదించానని మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు కాంగ్రెస్ పార్టీతో గట్టిగా విభేదించారని, ఎస్ విభేదించాం, కేంద్రంతో విభేదించాం, కేంద్ర దురహంకారంతో విభేదించాం, వ్యతిరేకంగా పోరాడాం, అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టాం. ఈరోజు కేంద్రం మీ నాయకత్వంలో అన్యాయం చేస్తా ఉంది, మీ మీద తిరుగుబాటు చేశాం, మీ మీద పోరాడుతున్నాం, అన్ని పార్టీలను సమీకరించాం. దేశాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా ఇంకా గట్టిగా పోరాడతాం తప్ప ఎనిక్కిపోయే పరిస్థితి లేదని మరొకసారి ప్రధానమంత్రి గారికి చెప్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు నేనేదో కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి నేనేదో మోకరిల్లానని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నేను ఇక్కడున్నా, నేను ఎవ్వరికీ భయపడను, న్యాయం కోసం ధర్మం కోసం పనిచేస్తా. ఎవరైనా మంచిగా ఉంటే మంచిగా ఉంటా, కాదు అంటే మన హక్కులు కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడి హక్కులు సాధిస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే డబ్బులు సంపాదించచ్చు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేం. ఆత్మగౌరవాన్ని వదులుకొని బతకాల్సిన అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికి కూడా, హైదరాబాద్లో అభివృద్ధి చేశాను. కొంతమంది అడిగారు నన్ను, విభజన జరిగింది, కట్టుబట్టలతో మీరు పోతున్నారు, మీరే హైటెక్ సిటీ కట్టారు, మీరే ఔటర్ రింగ్ రోడ్ వేశారు, మీరే ఎయిర్పోర్ట్ కట్టారు, మీకు బాధ లేదా అని అడిగారు. నేను ఒక మాట చెప్పాను, నేను తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగింది, ఇక్కడుండే ఆస్తులు ఇక్కడ ప్రజానీకం అనుభవిస్తారు. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, మళ్ళీ వెళ్తాను, రాత్రి మగుళ్ళు కష్టపడతాను. హైదరాబాద్ కాదు, ప్రపంచంలోనే ఐదు అగ్ర రాజధానిలో అమరావతి ఒకటి నిర్మాణం చేస్తానని చెప్పి నిర్మాణం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా చెప్పాను, ఏమవుతుంది అని ఆలోచించలేదు. డబ్బులు లేకపోయినా ఆస్తులు లేకపోయినా ఆదాయం వచ్చే ఇండస్ట్రీ లేకపోయినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే నగరాలు లేకపోయినా నేను ఒక విజన్ ఇచ్చాను. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటామని, 2029కి దేశంలో నెంబర్ 1గా ఉంటామని, తప్పకుండా గుజరాత్ కంటే మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మీకు అసూయ ఉండొచ్చు, ఏంటి గుజరాత్ని మించిపోతారని ఎప్పుడు మీకు అసూయ ఉంది? తెలుగు జాతి తెలివైన జాతి, కష్టపడతారు, ప్రపంచంలంతా వెళ్తారు, బాగా చదువుకున్నారు కాబట్టి మనకంటే మించిపోతారని మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ మనవల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో కలవడం కాదు, మీరు చేసిన తప్పుడు రాజకీయాల వల్ల దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిశాం. ఒక్క కేసీఆర్ జగన్ మాత్రం మీ పక్షాన వాళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్కన నాకేదో ఓడిపోతామని భయం వచ్చిందని, ఇంకొక పక్కన మీరు చూశారు ఎంత తక్కువ చేసి మాట్లాడాడంటే ఓసారి బాధేస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా చాలా మాట్లాడాడు, ఒకటి రెండు విషయాలు కాదు. ఈరోజు మీరు చూస్తే ఆయన ఏదో లెక్కలు అడిగినట్టు, నేనేదో లెక్కలు చెప్పనట్టు కాబట్టి ప్రతి ఒక్క లెక్క అడగతారని మాట్లాడుతున్నాడు. మీరు గుమస్తాగిరి చేస్తే మీరు చేయండి, ప్రధానమంత్రి చేస్తే చేయండి, మీరు ఏమడిగినా
మేము కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం ఇది. మా దగ్గర కూడా అకౌంటెంట్లు ఉన్నారు, మా దగ్గర కూడా సిఏజీ ఉంది, వాళ్లే మీ లెక్కలకు జవాబు చెప్తారు తప్ప నేను చెప్పవలసిన అవసరం లేదని మరొక్కసారి ప్రధానమంత్రికి చెప్తున్నా. మీరు కూడా బాధ్యతగా ఉండండి. రాజ్యాంగంలో సిఏజీ ఉంది, సిఏజీ ఉండేది కేంద్రంలో రాష్ట్రంలో లెక్కలన్నీ కూడా సర్టిఫై చేయడానికి. నీతి ఆయోగ్ చెప్పారు, లెక్కలు మాకు ఇచ్చారు, యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు. డబ్బులు ఇమ్మంటే ప్రధానమంత్రి కార్యాలయం ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా సిగ్గు కూడా లేకుండా ఈరోజు అసత్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ఈరోజు మనం చూస్తున్నాం కన్నా లక్ష్మణ బీజేపీ నాయకులు వంతన పాడుతున్నారు, గులాంగిరి చేస్తున్నారు. నాకేం అబ్జెక్షన్ లేదు, నేను ఒకటే అడుగుతున్నా. మొన్నే జయప్రకాష్ నారాయణ గారు ఎక్స్పర్ట్స్ ని పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు.